नमस्ते वेलकम टू फोकस తెలంగాణలో మరోసారి భూముల ధరలు భారీగా పెరగనున్నాయి ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజి అన్ని జిల్లాల కలెక్టర్లు డిఆర్లతో మార్కెట్ వాల్యూకి సంబంధించి చర్చించారు దాంతో ముందస్తు రిజిస్ట్రేషన్ల కోసం జనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు తెలంగాణలో ప్రాంతాలను బట్టి 25% నుంచి 75% దాకా భూముల మార్కెట్ విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది పెంచిన ధరలను ఈ నెల 30-31వ తేదీల్లో అప్లోడ్ చేసి ఫిబ్రవరి 1 నుంచి వాటిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం మార్కెట్ వాల్యూ పెంపుతో ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతున్నాయి రోజు జరిగేదానికన్నా అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి దీంతో అనేక చోట్ల సర్వర్లు డౌన్ అవుతున్నాయి ఒక్కో వ్యవసాయ రిజిస్ట్రేషన్కు సుమారుగా గంట నుంచి 3 గంటల సమయం పడుతుందని తహసీల్దారులు చెబుతున్నారు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువల కమిటీకి అదనపు కలెక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓలు చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ మార్కెట్ విలువలను 7 నెలల క్రితం పెంచిన దానికన్నా అధికంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ మార్కెట్ విలువలు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో ప్లాట్లు అపార్ట్మెంట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు సంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఖమ్మం మహబూబ్ నగర్ సూర్యాపేట వంటి జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరల మార్కెట్ వాల్యూ 50% పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి గతంలో వ్యవసాయ భూముల ధరలు పెంచలేదు ఈ తరుణంలోనే వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూను 150% పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధితో పాటు దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయని అక్కడ ప్రభుత్వ ధర తక్కువగా ఉందని అధికారులు సూచించారు వ్యవసాయ భూములతో పాటు ఓపెన్ ప్లాట్ల మార్కెట్ వాల్యూను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలో భూముల విలువ మరోసారి పెరగనుంది సుమారు 42 గ్రామాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ 150% పెరగనుండగా 4722 ప్రాంతాల్లో వ్యవసాయేతర ప్లాట్లు అపార్ట్మెంట్ ప్లాట్ల మార్కెట్ వాల్యూను 40%గా మరో 1155 ప్రాంతాల్లో 50% మార్కెట్ వాల్యూను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా అధికారులు హై పొటెన్షియల్ ప్రాంతాలు హై వాల్యూ కేటగిరీలు కమర్షియల్ ప్రాంతాలను గుర్తించడంతో పాటు అక్కడ ప్రస్తుతం ఉన్న ధరల ఆధారంగా మార్కెట్ వాల్యూను నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదించారు జాతీయ రహదారులకు ఇరువైపులా ఉండి మౌలిక వసతులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రియల్ ఎస్టేట్ శరవేగంగా పరుగులు పెడుతున్న ప్రాంతాలు పలు పరిశ్రమలు ఐటీ సెక్టర్ ఇతరాత్ర అభివృద్ధి వసతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది వ్యవసాయ భూములను రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా పెంచుతుండగా అధికంగా మార్కెట్ వాల్యూ ఉన్న చోట 150% మార్కెట్ విలువలను స్థిరీకరించింది హైపొటెన్షియల్ ఏరియాలుగా పరిగణించిన పలు ప్రాంతాల్లో 25% నుంచి 100% మార్కెట్ వాల్యూ పెంపుదల వర్తింపజేయనుంది దీనికి అనేక అంశాలను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంది ప్రభుత్వ మార్కెట్ విలువలకు 2-3 రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న ప్రాంతాలను ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు వాణిజ్య భవనాల్లో అన్ని అంతస్తులకు ఒకే ధరను నిర్ణయించారు ఏ ప్రాంతాల్లో లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయో లెక్కలు తీసి అక్కడ ఆ ధరలను ఖరారు చేశారు హైపొటెన్షియల్లో ఉన్న వ్యవసాయ భూముల ధరలు 472 గ్రామాల్లో 4 నుంచి 10 రెట్లు పెరగగా 90 గ్రామాల్లో 10 నుంచి 15 రెట్లు పెంపు ఉంటుంది 77 గ్రామాల్లో 15 నుంచి 20 రెట్లు 42 గ్రామాల్లో 20 రెట్లకు పైబడి అంటే 150% భూమి విలువ పెరుగుతుంది హై వాల్యూ కేటగిరీలో వ్యవసాయ భూముల ధరలు ప్రస్తుతం ఎకరం ధర 5 నుంచి 10 కోట్లు ఉంటే 20% 1.2 రెట్లు పెరుగుతుండగా 10 కోట్లకు పైబడి ఎకరం విలువ చేసే భూమిపై 10% 1.1 రెట్లు పెంచనున్నారు హై పొటెన్షియల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లకు 25% పెంపు ఉంటుంది హై వాల్యూ కేటగిరీలో ఓపెన్ ప్లాట్లు ప్రస్తుతం చంద్రపు గజం 20,000 నుంచి 40,000 ఉంటే 15% పెరుగుదల 40,000 పైబడి 10% పెరుగుదల ఉంటుంది అపార్ట్మెంట్ ప్లాట్లు హై కేటగిరీలో ప్రస్తుతం ధర చదరపు అడుగు 4,000 పైబడిన వాటికి 15% పెంపు అమలు కానుంది అంతేకాకుండా 72 కమర్షియల్ ప్రాంతాలను గుర్తించారు ఆ ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో 10% అంటే 1.1 రెట్లు పెంచగా మిగతా ఫ్లోర్స్లో ఎలాంటి పెరుగుదల లేదని అధికారులు తెలిపారు సవరించిన విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి జిల్లా స్థాయి కమిటీలు ఆమోదం వచ్చి ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయినందున డేటా అప్లోడ్పై అధికారులు దృష్టి పెట్టారు
ఇవాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను నిలిపివేసి కొత్త విలువల అమలులో ఇబ్బందులు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ట్రయల్స్ పూర్తి చేసుకుంటామని చెబుతున్నారు. సమస్యలు రాకుండా చూసేందుకు 33 జిల్లాలకు 33 మంది నోడల్ అధికారులను నియమించారు. ఇందులో జిల్లా రిజిస్ట్రార్లతో పాటు పలువురు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. రాష్ట్రంలో వ్యాపారానికి కీలకమైన సాగునీటి సౌకర్యం రియల్ ఎస్టేట్ భూమి పెరగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం దృష్ట్యా భూములు ధరలు పెరిగిపోతున్నాయి. దీని రాష్ట్ర ఖజానాకు ఖచ్చితమైన ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా ప్రభుత్వం మార్చుకుంటోంది. 7 ఏళ్ల పాటు భూముల విలువల పెంపుపై దృష్టి పెట్టని సర్కార్ 7-8 నెలల క్రితం భూ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. తాజాగా మరోసారి భూముల విలువలు పెంచేందుకు కసరత్తు పూర్తి చేసింది. వ్యవసాయ వ్యవసాయేతర భూములు ఆస్తుల విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురవడంతో నల్లధనాన్ని కొద్దిగానైనా అరికట్టే అవకాశాలుంటాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలైలో సవరించిన విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో నెలకు 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుండగా, తాజాగా భూ విలువల పెంపుతో ప్రతి నెల 200 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున 1200 కోట్ల రూపాయలు ఉంటుందని, సాలీన ఇది 15,000 కోట్లకు చేరుతుందని చెబుతున్నారు. గతేడాది వరకు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా కేవలం 5,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు రాబడులు వచ్చేవని గత 4 ఏళ్లలో జరిగిన లావాదేవీల గణాంకాలు స్పష్టం చేస్తుండగా, తాజా సవరణలు అమల్లోకి వస్తే అది ఏటా 15,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయం ఒక్క స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ఏడాదికి అదనంగా 8,000 కోట్ల రూపాయల వరకు పెరగనుందన్నమాట. తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే జూలైలో ప్రభుత్వ విలువల సవరణకు ముందు 3 నెలలకు కేవలం 1500 కోట్లు సమకూరాయి. అంటే నెలకు సగటున 500 కోట్లకు పైగా వ్యవసాయ వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా ఆదాయం వచ్చింది. కానీ జూలైలో భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు అప్పటి వరకు 6% ఉన్న స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు 7.5% పెంచారు. అలాగే యూజర్ ఛార్జీలను కూడా భారీగా పెంచారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. జూలైలో ఏకంగా 2.2 లక్షల డాక్యుమెంట్ లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి 1201 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 1 ఆగస్టులో మినహా అన్ని నెలల్లోనూ ఆదాయం 1000 కోట్లకు పైనే వస్తుంది. ఇప్పుడు తాజాగా కేవలం భూముల విలువలను మాత్రమే సవరిస్తుండడంతో నెలకు అదనంగా 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరుగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే ఆదాయం క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్లో 81.93 కోట్ల రూపాయలు వచ్చిన ఆదాయం జూలైలో అత్యధికంగా 156.43 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఆగస్టు అక్టోబర్ నెలల్లో మినహా అన్ని నెలల్లో 150 కోట్ల రూపాయలు దాటింది. మొత్తం మీద ధరణి పోర్టల్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6,443 లావాదేవీలు జరగ్గా 1,220.54 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భూములు విలువలు, అపార్ట్మెంట్ల ధరలు భారీగా పెరిగాయి. కొత్త మార్కెట్ విలువలు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గతేడాది 2022 మార్కెట్ విలువలను సవరించగా తాజాగా మరోసారి పెంచారు. హైదరాబాద్లో పట్టణీకరణ, జాతీయ రహదారులకు ఇరువైపులా మౌలిక వసతులు బాగా పెరిగిన ప్రాంతాల్లో మార్కెట్ విలువల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ జోరుతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న 600కు పైగా గ్రామాలను గుర్తించి అక్కడ మార్కెట్ విలువల పెంపును ప్రత్యేకంగా పరిగణించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చదరపు గజం ధర గరిష్టంగా 45,500 నుంచి 61,500 రూపాయలు పెరిగింది. రియల్ ఎస్టేట్కు కీలకంగా ఉండే ప్రాంతాల్లో పెరుగుదల భారీగా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఖాళీ స్థలాల ధరల్లో కనీస పెరుగుదల 35% ఉండగా, క్రయ విక్రయాలు భారీగా జరిగే ప్రాంతాల్లో 40%, అత్యధిక కొనుగోలు అమ్మకాలు జరిగే చోట ఇది 45% కూడా ఉంది. ఎకరం 5 కోట్ల రూపాయల విలువ కలిగిన వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50% పెరగ్గా, 5 నుంచి 10 కోట్ల మధ్య ఉన్న వాటి ధరలు 20% హెచ్చినట్లు తెలిసింది.
ఆరు నెలల్లో రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు భూముల ధరలను పెంచుతూ వస్తోంది. గతేడాది జూలైలో భూముల ధరలను 20 నుంచి 50 శాతానికి పెంచడంతో భూముల ధరలు పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెరిగిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ల విషయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు చిరు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆరు నెలలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ప్రాంతాల వారీగా పెంచిన ధరల వివరాలను ప్రభుత్వం ఆమోదించి జిల్లా కలెక్టర్లకు పంపారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 30 నుంచి 50 శాతానికి పెంచింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఉదాహరణకు ఒక్కో ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మార్కెట్ విలువ 2500 ఉంటే దానికి 200 గజాలకు 30,000 వరకు ఇప్పటివరకు స్టాంప్ ఫీజులు చెల్లిస్తున్నారు. ఇకపై భూముల విలువలు 30 నుంచి 40 శాతం పెరిగితే రిజిస్ట్రేషన్ ఫీజుల భారం అధికం కానుంది. ఇప్పటివరకు పాత విధానాల ప్రకారం స్టాంప్ డ్యూటీని 4% చెల్లిస్తుండగా రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%, ట్రాన్స్ఫర్ కోసం 1.5% చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ కలిపి ప్రస్తుతం 6% స్టాంప్ డ్యూటీ చెల్లిస్తుండగా పెరిగిన రిజిస్ట్రేషన్ల ప్రకారం ఇక నుంచి 7.5% చెల్లించాల్సి వస్తుండడంతో భారం మరింత పెరగనుంది. ఆరు నెలల్లో రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు భూముల ధరలను పెంచుతూ వస్తోంది. గతేడాది జూలైలో భూముల ధరలను 20 నుంచి 50 శాతానికి పెంచడంతో భూముల ధరలు పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెరిగిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ల విషయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు చిరు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆరు నెలలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ప్రాంతాల వారీగా పెంచిన ధరల వివరాలను ప్రభుత్వం ఆమోదించి జిల్లా కలెక్టర్లకు పంపారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 30 నుంచి 50 శాతానికి పెంచింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఉదాహరణకు ఒక్కో ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మార్కెట్ విలువ 2500 ఉంటే దానికి 200 గజాలకు 30,000 వరకు ఇప్పటివరకు స్టాంప్ ఫీజులు చెల్లిస్తున్నారు. ఇకపై భూముల విలువలు 30 నుంచి 40 శాతం పెరిగితే రిజిస్ట్రేషన్ ఫీజుల భారం అధికం కానుంది. ఇప్పటివరకు పాత విధానాల ప్రకారం స్టాంప్ డ్యూటీని 4% చెల్లిస్తుండగా రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%, ట్రాన్స్ఫర్ కోసం 1.5% చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ కలిపి ప్రస్తుతం 6% స్టాంప్ డ్యూటీ చెల్లిస్తుండగా పెరిగిన రిజిస్ట్రేషన్ల ప్రకారం ఇక నుంచి 7.5% చెల్లించాల్సి వస్తుండడంతో భారం పెరగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. పలు కార్యాలయాల్లో సర్వర్లు నెమ్మదించడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. క్యూ లైన్లలో ఉన్న వారందరి రిజిస్ట్రేషన్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాత్రి లేట్ అయినా ఈ పనులు పూర్తి చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి భూపాల్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచనున్నది. ఇప్పటికే గత 3 నెలల క్రితం ఒకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచగా మరోసారి రేపటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కూడా ఈ విధంగా కిక్కిరిసిపోయిన పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే గత 3 నెలల క్రితం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల ఇప్పటికే ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. అదేవిధంగా పెద్ద స్థాయిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఈరోజే చివరి కావడంతో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ అమలు జరుగుతుందన్న ఆలోచన ఉండటంతో ప్రజలు ఎక్కువ శాతం కూడా తాము కొన్న భూములని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 11 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా దాదాపుగా ప్రతి సంవత్సరం 150 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా ఉంది. కానీ ఈసారి మొన్న పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలో 135 కోట్లు ఇప్పటికే లభించింది. అయితే రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయల పైగా ఆదాయం లభిస్తుందనేది అంచనా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలామంది కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కొంత మొన్న శనివారం నుంచి సర్వర్ సమస్య ఏర్పడింది. దాంతో కొంత సమస్య ఏర్పడింది. అయితే ఇప్పుడే కొంత సర్వర్ సమస్య పరిష్కారం కావడంతో రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి. చెప్పండి, ఏంటి పరిస్థితి? ఉదయం నుంచి సర్వర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడే ఆఫీసర్ పిలిపించి సర్వర్ అన్ని కూడా ఓకే చేశారు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇబ్బంది లేదు. ఎట్లా ఉంది? రేట్లు పెరుగుతాయని జనం బాగా వచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం. కోవిడ్ నిబంధనలు అయితే పాటించట్లేదు. మరి వాళ్ళు ఏమి ఏర్పాట్లు ఏం చేయలేదు. కాకపోయినా చలాన్లు కట్టిన వరకు అన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. మొత్తం రేపైనా చేయాల్సిందే చలాన్లు కట్టిన వరకు. అది మళ్ళీ మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు కట్టిన వరకు చలనాలు ఎన్ని అన్ని కట్టుకున్నాక 2030 లాస్ట్ అన్నారు కదా సార్. 30 లాస్ట్ అన్నప్పుడు 30 లాస్ట్ అనుకున్నప్పుడు
ఎన్ని ఉన్నాయని చేసుకున్నాక ఫస్ట్ స్టాప్ నుంచి పెరుగుతాయి పెరుగుతాయి కానీ స్లాట్ బుకింగ్ లేదు ఒక వారం రోజు టైం ఇచ్చేస్తే స్లోగా అయిపోయాయి సార్ తర్వాత అనుకోవాలి ఏడు సరి జనాలు కరోనా టైంలో మొత్తం జనాలంతా తీసుకొచ్చి ఇలా చేసి ఇప్పుడు కరోనా పెంచడం తప్ప ఏమి లేదు ఇక్కడ చెప్పండి ఏంటి పరిస్థితి ఉదయం 6:30కి వచ్చామండి హుజూర్ నగర్ నుంచి ఇప్పుడే 11:30కి స్టార్ట్ అయినాయి కార్యక్రమాలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి కదా ఏమనిపిస్తుంది మీకు ఇది చాలా దారుణంగా ఉందండి 6 నెలలకు ఒకసారి పెంచడం చాలా దారుణంగా ఉంది ఇది ప్రజలపై చాలా భారం పడుతుంది ఈ కోవిడ్ వల్ల జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు కోవిడ్ వ్యాపిస్తే ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసు ఇది తక్షణమే ఒకవేళ అమలు చేస్తే ఒక 2-3 రోజులు టైం ఇచ్చి అమలు చేయాలని కోరుతున్నాను అయితే దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా సర్వర్ సమస్య గత 2 రోజులుగా సర్వర్ సమస్య ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దానికి సంబంధించి అధికారులు ఏమంటారు వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి మన దగ్గర ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ రవీంద్ర బాబు ఉన్నారు మీరు చెప్పండి ఎట్లా ఈ రిజిస్ట్రేషన్లు ఎలా కొనసాగుతున్నాయి రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది చేసుకోవడానికి వస్తున్న పరిస్థితి ప్రభుత్వం మరియు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ మన దగ్గర భూముల రేట్లు రేపటి నుంచి ఫిబ్రవరి 1 నుంచి పెరిగి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ రిజిస్ట్రేషన్ కోసం గత 3 రోజుల నుంచి మన దగ్గరికి బాగా రద్దీ రావడం జరుగుతుంది మన దగ్గర 72 స్లాట్స్ ఉంటాయి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాం ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 36 72 అయినప్పటికీ కూడా మేము రోజుకు 150 ఫైల్స్ వరకు క్లియర్ చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు చివరి రోజు రేపు ఫిబ్రవరి 1 నుంచి భూముల రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో పబ్లిక్ ఈరోజు బాగా రావడం జరిగింది కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉంది తర్వాత నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేస్తూ మన దగ్గర ఏం ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం జరుగుతుంది శనివారం నుంచి సర్వర్ ప్రాబ్లం బాగా సతాయిస్తుందని అంటున్నారు కొంచెం కొద్దిగా ప్రాబ్లం వస్తుంది ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నారు అది స్టేట్ మొత్తం ఉన్నదండి ప్రాబ్లం మన దగ్గర ఒకళ్ళ దగ్గర కాకుండా కానీ ఇబ్బంది లేకుండా ఉన్న వరకు మొన్న కూడా శనివారం రోజు కూడా 150 160 ఫైల్స్ క్లియర్ చేసామన్నమాట ఇబ్బంది లేకుండా ఇది ఎంత పర్సంటేజ్ పెరగనున్నాయి రేపటి నుంచి ఎట్లా పెరగనున్నాయి మనకి వ్యవసాయ భూములు వచ్చేసి 50% వ్యవసాయ భూములు తహసీల్దారులు రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ మన కార్యాలయంలోనే పెంపుదల జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోనే దాని ప్రతిపాదనలు పంపించడం జరిగింది వ్యవసాయ భూములు వచ్చి 50% తర్వాత ప్లాట్ల రేట్లు వచ్చి 35% అంటే చదరపు గజానికి 35% 1000 ఉన్నది 1350 రూపాయలు 10,000 ఉన్నది 13,500 పెరగడం జరుగుతుంది అదేవిధంగా మనకి అపార్ట్మెంట్స్ వచ్చేటప్పటికి 25% పెరగడం జరుగుతుంది ఇప్పుడు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మినిమం చదరపు అడుగు ఒక అపార్ట్మెంట్కి 1600 రూపాయలు ఉంది దాన్ని 2000 రూపాయల వరకు పెరగడం జరుగుతుంది అనమాట ఇది మనం చూస్తున్న ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు రేపటి నుంచి ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తుంది గత శనివారం నుంచి సర్వర్ సమస్య ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా రేపటి నుంచి కూడా భారీ ఎత్తున పెరుగుతుండటంతో ప్రతిదీ అంటే 35% కంటే మించకూడదు అని ప్రభుత్వ ఆదేశాలు అంటే రాజ్యాంగపర ఆదేశాలు ఉన్నాయి ఆ నేపథ్యంలో 35%కి టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వం కూడా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన పరిస్థితి ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ NTV ఖమ్మం నుంచి